సింధు మాత దర్శనం చేసుకోవాలని ఎందుకు అంటే జనాలు అంటే ఫోన్ల మీద ఫోన్ ఇక్కడే ఉందని ఫీల్ అయ్యారండి. శక్తి ఎక్కడైనా ఉంటుంది, చుట్టూ కూడా శక్తి ఉంది, కానీ వాళ్ళు నమ్మకం ఇక్కడ కుదిరిందే అండి. ఓకే, సో కొంతమంది భక్తులు నాకు చాలామంది కాల్స్ చేశారు, బట్ సింధు మాత గారు వచ్చినప్పుడు నేను మీతో మాట్లాడిస్తాను అని చెప్పాను. ఈరోజు కూడా ఇంతకుముందు ఇంటర్వ్యూ జరుగుతుంటే కూడా కాల్స్ వస్తున్నాయి, బట్ మధ్యలో మళ్ళీ డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా నేను హోల్డ్లో పెట్టాను. సో ఒక ఇద్దరు ముగ్గురు భక్తులు అయితే కాల్ చేస్తున్నారు, ఒకసారి వారి ప్రాబ్లం విందాం. వారి ప్రాబ్లం విందాం అంటే అసలు ఏంటిది, ఎందుకు సింధు మాతని కలవాలనుకుంటున్నారు ఏంటనేది. హలో 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 శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే చెప్పండి. అదే సింధు మాత గారు మాట్లాడతారు, మీ ప్రాబ్లం ఏంటో ఒకసారి చెప్పండి అమ్మవారికి. ఒక్క నిమిషం. హలో హలో చెప్పండి. చెప్పండి సార్. సమస్య అండి, సంవత్సరం రెండు సంవత్సరం నుంచి జాబ్ సరైనది రావట్లేదు అండి. అసలు ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని పూజలు చేసినా ఏంటో అర్థం కావట్లేదు. అసలు మరి ఎందుకో మరి లైన్ చేరుతుందో అర్థం కావట్లేదు. అసలు నా ప్రయత్నం మాత్రం నిష్ప్రయత్నం చేస్తున్నాను. మామూలుగా మీ కులదేవత ఎవరు వస్తారండి? మీ కులదేవత ఎవరు వస్తారు, ఏ అమ్మవారు వస్తారు? మీరు వెంకటేశ్వర స్వామికి ఆరాధన చేయండి, కులదేవత ఆరాధన చేయండి ఒక నెల రోజులు దీక్షగా. మీకు ఆ జాబ్ సమస్య ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది. మీరైతే మీ ఫోటోను డేట్ ఆఫ్ మీరు చెయ్యండి. ఇచ్చాడు మీరు చేయండి, కులదేవత ఆరాధన చేయండి, మీకు ఖచ్చితంగా వస్తుంది జాబ్. నలభై ఒక్క రోజులు దీక్షగా చేయండి స్వామివారికి. నాన్ వెజ్ మానేసి స్వామివారికి చేయండి, మంచిగా ఉంటుంది, అన్ని జరుగుతాయి. సో ఇట్లాంటి అంటే భక్తులు అంటే మీతో ఇబ్బందులు చెప్పుకున్నప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు సో నిజంగా అంటే ఆన్ లైఫ్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా వరకు మనుషులకి ఇబ్బందులు వచ్చాయి అని అనుకున్నప్పుడు ఎప్పటి నుంచో ఫార్వర్డ్ అయిన కర్మ వల్ల అక్కడ ఆపుతుంది. ఏదైనా సమస్య వచ్చిందంటే ఏ కర్మ ఫలితమో ఇక్కడ వీళ్ళు అనుభవిస్తున్నారు. ఆ కర్మ తీయగలిగింది ఫస్ట్ కులదేవత, ఒకరి గ్రామ దేవత. ప్రయోగాలు అనేది ఒక మనిషికి జరిగింది అన్నప్పుడు ఆ గ్రామంలో సంచారం చేసే శక్తి ఫస్ట్ ఆపుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, గ్రామ దేవతలు కేవలం సంవత్సరానికి ఒకసారి పూజ చేస్తారు. అలా చేయకూడదు. వారానికి ఒకసారి గ్రామ దేవత గుడికి వెళ్ళాలి, అమ్మవారికి నిమ్మకాయలు సమర్పించడము, కర్పూరం సమర్పించడము, అలా ఆరాధన చేసినప్పుడు మన మీద ప్రయోగాలు వదిలితే అక్కడ అమ్మవారు ఆపుతుంది, గ్రామంలో సంచారం చేస్తుంది అమ్మవారు అర్ధరాత్రిలో. ఫస్ట్ గ్రామదేవత ఆరాధన చేయాలి. కులదేవత ఆరాధన అనేది ఏంటంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన తాతలు తండ్రులు వీళ్ళని తరతరాలుగా మనల్ని కాపాడేది కులదేవత అన్నమాట. చాలా వరకు ఇప్పుడు భద్రకాళి వీరభద్రుడు కులదేవతగా చాలామందికి ఉన్నారు. మునీశ్వరుడు అని, గుర్రప్ప స్వామి అని ఇట్లా కులదేవతలు ఉన్నారు. మన తాతలు తండ్రులు ఆ కాలంలో చాలా బాగా చేసేవారు కులదేవత ఆరాధనలు. మనమంతా సుభిక్షంగా ఉండేవాళ్ళం. మన జనరేషన్కి వచ్చేసరికి ఆ కులదేవత ఆరాధన అనేది అక్కడ ఇంకా గుడి ఎక్కడుందో కూడా మన సొంతూరులో మనం తెలుసుకోలేని పరిస్థితి, శిథిలావస్థకి వెళ్ళిపోయాయి చాలా వరకు ఆ గుళ్ళు. అటువంటి గుళ్ళకు వెళ్ళి మన కులదేవత మన తాతలు తండ్రులు ఎవరైతే పూజ చేశారో అటువంటి స్థలాలకు వెళ్ళి పూజ చేయడం ద్వారా రక్షణ శక్తి అనేది మనకు తొందరగా కులదేవత ఇస్తుంది. కులదేవత అనుగ్రహం తగ్గినప్పుడు మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావటం ఇలా జరుగుతుంది, అభివృద్ధి లేకపోవటం. ఇప్పుడు మీరు అన్నట్టు అంటే నార్మల్గా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా అంటే కులదేవతకి అంటే మన గ్రామదేవతకి పోయి పూజలు ఇవన్నీ చేసుకుంటే అవి తొలగిపోతాయా? ఎటువంటి ఇబ్బంది అంటే మానవ ప్రయత్నం అనేది మొదట చేయాలి.
మనం సర్వం చేసి తర్వాత దేవతని శరణాగతి పొందాలి. మన ప్రయత్నం మనం చేయాలి. రెండు రెండు విధానాలు చేయమని చెప్తారు.